మనం ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ స్కూటర్స్, బస్సెస్, కార్స్ అయితే చూస్తూ ఉంటాం. ఇవి అయితే ఎలక్ట్రిక్ సైకిల్స్, ఇవి సైకిల్స్ అని అనుకోవచ్చు. మనకు చూడడానికి సేమ్ నార్మల్ సైకిల్స్ లా ఉన్నా కూడా వీటిని అయితే మనం చాలా వేస్ట్ గా అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇది మోటో వోల్ట్ కు సంబంధించినటువంటి బ్రాండ్ సైకిల్స్ అయితే. వీళ్ళ దగ్గర ఇంకా చాలా వేరియంట్స్ సైకిల్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్స్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్స్ వరకు అయితే సైకిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ సైకిల్ లో గానీ చూసుకున్నట్టు ఏది ఉంటాయి, ఇది వచ్చేసరికి మోటో వోల్ట్ లో అర్బన్ కి సంబంధించినటువంటిది. ఇది టాప్ ఎండ్ వేరియంట్. ఇది చూసుకుంటే మనకు ఇక్కడైతే ఇగ్నిషన్ వస్తుంది. ఇక్కడ మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. లేదు, నేను వితౌట్ ఇగ్నిషన్ నాకు బ్యాటరీ తోటి ఈవీ తోటి కాకుండా నేను నార్మల్ సైకిల్ లా చేసుకోవాలనుకుంటే అలా కూడా మీరు సైక్లింగ్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ ఇగ్నిషన్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పవర్ ఆన్ బటన్ వచ్చేస్తుంది. ఈ పవర్ ఆన్ బటన్ ని లాంగ్ ట్యాప్ చేశారనుకోండి, ఇది ఆన్ అయితే అయిపోతుంది. మీకు రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే ఇక్కడ యాక్సిలరేటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఇట్లా ట్యాప్ చేసిన వెంటనే, ఇట్లా అన్న వెంటనే మీకు సైకిల్ అనేది అయితే ముందుకు వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఇంకా బ్రేక్ సిస్టమ్ వస్తుంది, డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కానీ చూసుకుంటే మనకు లైట్ కూడా ఉంటుంది. లైట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ వస్తుంది. అలానే మీకు ఇక్కడ ఒక డిస్ప్లే కూడా ప్రొవైడ్ అయితే అవుతుంది. డిస్ప్లే లో మీకు 3 మోడ్స్ అనేది ఇక్కడనే చూపిస్తూ ఉంటుంది. మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అని చెప్పేసి ఈ ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ కానీ చూసుకుంటే ఈ సైకిల్ వచ్చేసరికి మనకు 25 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తుంది అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. నేను టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా అయితే 25 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇంకా కానీ చూసుకుంటే మనకి మన డౌన్లో వచ్చినప్పుడు అయితే మనకు ఖచ్చితంగా 30 కిలోమీటర్ పర్ అవర్ అయితే వచ్చింది. ఇంకా మనకు ఇందులో మోడ్స్ ఉంటాయి, 3 మోడ్స్, లో, మీడియం, హై అని చెప్పేసి 3 మోడ్స్ ఉంటుంది. ఇక్కడ మైనస్ మీద ప్రెస్ చేసినారనుకోండి లో మోడ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రెస్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీడియం లేకపోతే హై కావాలనుకోండి. 3 మోడ్స్ అసిస్టెంట్స్ ఉంటాయి, మీకు దాంట్లో నుంచి అయితే మీరు సెలెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. మీకు స్పీడ్ కావాలనుకుంటే స్పీడ్ ఏ విధంగా కావాలనుకుంటే అలా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా కానీ చూసుకుంటే మనకు డ్యూయల్ డిస్క్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ లో. ఇక్కడ మీరు ఇక్కడ పెట్టేసుకొని మీరు అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. వెహికల్ లో మీకు ఛార్జింగ్ ఎలా చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అంత లేదు, నేను డైరెక్ట్ బ్యాటరీ తీసుకొని వెళ్ళేసి ఛార్జ్ చేయాలనుకుంటే అలా కూడా ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు రెండింటిలో కూడా. ఇది వచ్చేసరికి మనం 4 అవర్స్ ఛార్జింగ్ చేసామనుకోండి మనకు 120 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ వేరియంట్స్ లో అయితే మనకు చాలా వేరియస్ గా ఉంటాయి. 6 AH, 12 AH, 20 AH అని చెప్పేసి ఇందులో చాలా వేస్ గా ఉంటాయి. ఇవి కూడా ఏంటి అంటే 3 అవర్స్, 4 అవర్స్ అనేది ఛార్జ్ చేస్తూ ఉండాలి. సో మీరు ప్రైస్ సెగ్మెంట్ తగ్గట్టు 6 AH తీసుకోవచ్చా లేకపోతే 20 or 16 అని చెప్పేసి మీ చాయిస్ వదిలేయచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. ఇంకా మనకు ఇక్కడ సస్పెన్షన్స్ కూడా ఫ్రంట్ లో వచ్చేసింది. మీకు మంచి ఎక్కడన్నా ఇట్లా సైకిల్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఇలా మనకి ఎప్పుడన్నా లొందలలో సైకిల్ పడ్డప్పుడు అయితే మీకు అంత పెద్ద ఎఫెక్ట్ అయితే పడకుండా మీకు సస్పెన్షన్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఇది మనకు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే ఇది వాటర్ లో తడిస్తే ఎలా అని చెప్పేసి మీకు అయితే ఒక డౌట్ కావచ్చు. మీకు వాటర్ లో తడిస్తేనైతే అటు IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు వాటర్ లో తడిస్తేనైతే నార్మల్ గా తడిస్తేనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఇంకా వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ మెయింటైన్ చేస్తున్నారు. 20 AH బ్యాటరీ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అదే ఇంకా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా చాలా సైకిల్స్, ఇవి సైకిల్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, సేమ్ ఇందులో కూడా ఇంకా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది కొంచెం ఎవరికైనా హైట్ ఉండే వాళ్ళకైతే ఈ సైకిల్ అయితే ఇవి సైకిల్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైనా చిన్నగా హైట్ అనేది కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఆ సైకిల్ అనేది అయితే యూజ్ అయితే అవుతూ ఉంటుంది. కొంచెం హైట్ అనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా ఇక్కడ కానీ చూసుకుంటే మనకు దీంట్లో ఇండికేటర్స్ అనే ఆప్షన్స్ కూడా ఉంటుంది, హార్న్ కూడా వస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ లైట్ ఆన్ ఆఫ్ అన్ని కూడా సేమ్ దాంట్లో ఏమున్నాయో దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో ఈ సైకిల్స్ లో నాకు నచ్చినటువంటి బెస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒక లైట్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం నైట్ టైమ్ లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మనకి ఈ లైట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా మీకు డ్యూయల్ డిస్క్ అనేది ఉంటాయి. మీకు మోటార్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ లో దీంట్లోనే ఇన్బిల్ట్ గా ఫిక్స్ చేసేసారు. సో మీకు ఇక్కడ బయటకు కనిపించకుండానే ఉంటుంది. ఇందులో నాకు మేజర్ గా నచ్చినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి, అలానే నాకు నచ్చినవి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. నాకు మెయిన్ గా నచ్చినటువంటిది ఏంటి అంటే ఇక్కడ మనకు ఫ్రంట్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే దీంట్లో మనకు 4 వేరియంట్స్ గానే అయితే సైకిల్ అయితే ఉంటుంది. ఒకటి మీరు డైరెక్ట్ పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రెండోది మీరు ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ అలా కూడా వెళ్ళొచ్చు, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ లో ఒక లైట్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం ఎప్పుడైనా బ్రేక్ అనేది ప్రెస్ చేసినప్పుడు మనకు వాళ్ళకి ఇండికేషన్ గా మనం స్లో అవుతున్నాం అని చెప్పేసి ఆ ఇండికేషన్ అనేది మనకు వెహికల్స్ లో 2 వీలర్స్ లో ఎలా ఇచ్చారో దాలా ఇచ్చారు. ఇది ఒకటి నాకు బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకొకటి నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే దీంట్లో క్రూజ్ మోడల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 30 కిలోమీటర్స్ పర్ అవర్, 25 కిలోమీటర్స్ అవర్ తోటి వెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ క్రూజ్ ని ఇక్కడ మైనస్ బట్ ఇక్కడ మనం ఎక్సలేటర్ ఆన్ చేసుకొని
మనం ఎంత కిలోమీటర్ పర్ హవర్ తోటి వెళ్ళాలనుకుంటున్నామో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మైనస్ బటన్ ని లాంగ్ ట్యాప్ చేసాం అనుకోండి, క్రూజ్ అనేది ఆన్ అయిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎక్సలేటర్ ఇయ్యాల్సిన అవసరం లేకుండా మనం క్రూజ్ తోటి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటంటే మనం పెడల్ అసిస్టెంట్ అనేది యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అప్ వచ్చినప్పుడు ఎక్సలేటర్ తో పాటు మీరు పెడలింగ్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీనిలో నాకు మైనస్ అనిపించింది ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి లాక్ సైడ్ దగ్గర ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అది ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ అనేది చేసేసి వెళ్ళిపోతాం, ఎవరైనా కూడా ఈజీగా పెడలింగ్ చేసుకొని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకా మనకు ఈ సైకిల్స్ అనేది ఎవరికి యూస్ఫుల్, ఫస్ట్ ఇది ఎవరు కొనుక్కోవాలి అనేది అనుకుంటే, ఎవరైతే లోకల్ గా ఎక్కువగా స్కూటీస్ వెహికల్స్ అనేది తీస్తూ ఉంటారో అటువంటి పర్సన్స్ కి ఈ ఈవీ సైకిల్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. బట్ ఎక్కువగా మీరు లాంగ్ జర్నీ చేయడం అనేది అయితే దీంతో లోకల్ గా తిరగడానికి, లోకల్ ఎక్కడైనా చిన్న చిన్న వర్క్ చేసుకోవడానికి అయితే సెట్ అవుతాయి. కొంచెం పొట్టిగుండే వాళ్ళకు, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఒక వెహికల్, హైట్ ఉండే వాళ్ళకు ఒక వెహికల్స్ లాగా అయితే చూస్ చేసుకోవచ్చు. దీనిలో నాకు బెస్ట్ అండ్ బెస్ట్ అనిపించింది ఏంటి అంటే ఇవి జీపీఎస్ తోటి అయితే మనం ట్రాక్ అయితే చేయవచ్చు. ఇది ఎంత కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్ తోటి వెళ్తుంది, ఇది ఎక్కడ పార్క్ చేశారు అని చెప్పేసి ఈవీ సైకిల్ ని మనం జీపీఎస్ తో ట్రాక్ అయితే చేయవచ్చు. దీనికి సపరేట్ యాప్ అనేది ఉంటుంది, యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ వెహికల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఈజీగా ట్రాక్ అయితే చేసేయచ్చు. ఇవి వెహికల్లో అయితే మనం ఫోర్ వేరియంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ పెండింగ్ అంటే నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదు రెండోది అంటే డైరెక్ట్ థ్రాటిల్ తోటి వెళ్ళొచ్చు. అండ్ నెంబర్ థర్డ్ వచ్చేసరికి పెడల్ అసిస్టెంట్. మనం ఎప్పుడైనా లాంగ్ లో టాప్ లోకి వచ్చినప్పుడు మనం పెడల్ అసిస్టెంట్ చేస్తూ ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే నార్మల్ సైకిల్ కంటే ఇంకా మనకు చాలా తక్కువ తొక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి క్రూజ్ మోడల్. యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే క్రూజ్ మోడల్ ఏంటంటే మనం 1 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ని ఇక్కడ సెట్ చేసేసి మనం ఈజీగానైతే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఈ ఈవీ వెహికల్స్ ని కొనాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్ లో మనకు కేపీహెచ్బి రీజియన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అలానే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కి సంబంధించినటువంటి లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీరు అక్కడ నుంచి బై అయితే చేయొచ్చు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ఆఫర్ అయితే ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా డైరెక్ట్ కేపీహెచ్బి లో ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టోర్ కి వెళ్ళేసి బై చేస్తాం అనుకుంటున్నారు, వాళ్ళకు నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది. ఇంకా ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళేసి నా వీడియో చూపియండి, మీకు స్పెషల్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి.